సార్ కనకదార స్తోత్రం ఆ స్తోత్రం చదువుతున్నా వింటూ ఉన్నా దాని తాత్పర్యం తెలుసుకున్న కళ్ళంపట నీళ్లు కారతాయి సార్ నిజంగా ఆదిశంకరాచార్యులు నిజంగా నాలుగేళ్ల బాలుడు ఆయన చదివితే స్తోత్రం చేస్తూ ఉంటే ఆ లక్ష్మీదేవి అలా కురిసేయటం ఉసిరికాయల రూపంలో అసలు ఒళ్ళు గగ్గురలు పడుస్తుంది కదా సార్ అది వింటూ ఉంటే ఉసిరికాయతో ఆ అమ్మవారికి లక్ష్మీదేవికి ఉసిరికాయ అంటే చాలా చాలా ఇష్టం అని చెప్తుంటారు ఆదిశంకరాచార్యులు ఎప్పుడైతే కనకదార ఆ స్తోత్రాన్ని పఠించారో దాని తర్వాత నుంచే ఉసిరికాయతో దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా అయితే ఉసిరికాయలు అమ్మవారికి అంత ఇష్టానికి గల కారణం ఏంటి అయితే ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలతో మనం ఏదైనా అమ్మవారికి ప్రీతికరమైన పనులు ఏమైనా చేయొచ్చా లక్ష్మీ కృప కోసం చెప్తారా అద్భుతంగా ఈ కార్తీక మాసం అంటేనే ఉసిరి చెట్లు మనకి వనభోజనాలు గుర్తొస్తాయి అంటే వనభోజనాలు అనగానే మనం ఏదో క్యాటరింగ్ చెప్పేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయి ఆటలు ఆడుకుంటూ ఇక నచ్చిన పదార్థాలు తింటూ చేసుకునేది కాదమ్మా ఇక్కడ కార్తీక మాసంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ త్రిమూర్తులు ఆ చెట్టు మీద ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు దేవతా స్వరూపం దేవతా వృక్షాల్లో మనకి బిల్వదళం ఉసిరి చాలా విశేషమైనటువంటి శక్తి ఉన్నటువంటి అందుకనే మీరు చూడండి ఒక నానుడు ఉంటుంది దాన్ని ఉసిరికాయ అని కూడా అన్నారు నలుపులు అంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో పిలవకూడదు తలుచుకోకూడదు అని చెప్పేసి ఒక అపోహ ఉంది విన్నారు ఇప్పుడు ఆదివారం తినకూడదు అని తినకూడదు పచ్చడి మామూలుగా ఇష్టపడుతూ ఉంటారు పులపులగా బాగుంటుంది ఆదివారం మటుకు తినకూడదు అని అంటారు ఒరిజినల్ గా అది తినకూడదు కాదమ్మా ఆ రోజు ఆదివారానికి మనకి చాలా విశేషం ఉంది అది చాలా శక్తివంతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ అధికంగా ఉండేటువంటి రోజు అది మొదటి రోజు ఆ రోజు దాన్ని ఎక్కడ అంటే తినొచ్చు అంటే ఎక్కడ కోసేస్తారో అని కొయ్యకూడదు చెట్టు నుంచి కొమ్మని వేరు చెయ్యకూడదు ఇది ఉంది కానీ అది రాను రాను ఏమైందంటే తినకూడదు కాబట్టి కొయ్యకూడదు ఒరిజినల్గా ఆ రోజు కొయ్యకూడదు ముందు దానికి మనం సంగ్రహించి మనం కావలసిన విధంగా దాన్ని పచ్చడి కింద అవి మార్చుకొని చేయాలంటే అది దైవస్వరూపం కాబట్టి ఆదివారం అంటే మనం పాపానికి సంబంధించిన కట్ చేయటం తెంపటం ఇలాంటివి చేయకూడదు కానీ కొయ్యకూడదు తినకూడదు అని ఎక్కడ లేదు ఆదివారం అత్యద్భుతంగా మనం ఉసిరికాయని తీసుకోవచ్చు ఉసిరికాయ పచ్చళ్ళు అవి ఉంటాయి ఉంటాయి తినచ్చు తినొచ్చు హ్యాపీగా తినొచ్చు చాలా తినొద్దు అంటారు సి విటమిన్ ఎక్కువ కాబట్టి సి విటమిన్ అంటే మనిషికి ఆ వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ సి ఉండాలి రాత్రి మటుకు తినొద్దు అంటారు ఉసిరి అంటే చలువ కదా మనం వెళ్లే కొల్ది సాయంత్రం సూర్యాస్తం తర్వాత చొక్క మంచినీడే బిందు నీళ్ళతో సమానం అంటున్నప్పుడు ఉసిరికాయ బోల్ అంత విటమిన్ సి కలిగి ఉంటుంది అలాంటప్పుడు చలువ చేసేస్తుంది ఇబ్బంది పడిపోతాం అంటే అప్పుడు వేడి చేయడానికి వీలుగా ఆవు పాలలో పసుపు వేసుకుని తాగటం ఇలాంటివి చేయాలి కాబట్టి సాయంత్రం మాటలు తీసుకోకూడదు అంతే ప్రతిసారి ఇక్కడ ఇప్పుడు మనం ఈ కలియుగంలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏం చేసినా సరే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది చాలా చేస్తున్నారు కనకదార చదువుతున్నారు మన లక్ష్మీ కావచ్చు అంటే మనం మనం సింపుల్ గా లక్ష్మీ కావచ్చు ఇచ్చాం లక్ష్మీకావతంతో చాలా మందికి మంచి జరిగింది చాలా చేస్తున్నారు అంటే లక్ష్మీదేవి పూజలు చాలా మంది చాలా చేసేస్తారు ఇక అలా చేస్తున్నప్పుడు కూడా ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంది అనుకున్న వాళ్ళకి ఇదొక వరం గారు మనకి తెలియజేసినటువంటి వరం అమ్మవారికి పదహారు రోజుల పాటు ఉసిరికాయలను తీసుకెళ్లి నివేదన చేయటం అమ్మవారికి ఇష్టం కదా లక్ష్మీదేవికి లక్ష్మీదేవి టెంపుల్లో కానీ అంటే సాధారణంగా నేను ఇది మీకు ఇంతకు ముందు కూడా చెప్పినట్టు గుర్తు లో చేశాను చెప్పలేదు సార్ చెప్పారు చెప్పారు అక్కడ మందికి తొమ్మిది తొమ్మిది ఉసిరికాయలు కరెక్టే కవర్ లో పెట్టి అందరికి ఇవ్వటం చేశాను అక్కడ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఎవరు అక్కడ వద్దు అని మనకి మళ్ళీ ఇది చేత్తో అందుకుంటే శని వచ్చేస్తుంది ఎలా అనుకుంటాం తీసుకోకూడదు అని అంటారు అంటారు కానీ అక్కడ నేను కొల్హాపూర్ లో చేశాను నన్ను వాళ్ళందరూ ముత్తైదులు వాళ్ళు వాళ్ళు ఆశీర్వదించారు అంటే చెయ్యాలి చేస్తే మంచిది ఎలా చేయాలి అంటే ఇంకా ఇప్పుడు మనుషులు అయితే తీసుకోరు కాబట్టి తీసుకెళ్లి అమ్మవారి దేవాలయంలో సూర్యోదయ సమయంలో లేచి ఉసిరికాయలు రెడీ చేసుకుని ఇక్కడ కార్తీక మాసంలో ఉసిరికాయ మీద దీపం పెడతారు అవును అది లక్ష్మీప్రదం అలాగే ఈ ఈ ఉసిరికాయల్ని తీసుకెళ్లి అమ్మవారికి తొమ్మిది ఉసిరికాయలు తొమ్మిది సంఖ్య మనం ప్రధానంగా చెప్తున్నాం శుక్రుడికి సంబంధించింది అని చెప్తున్నాం కాబట్టి తొమ్మిది ఉసిరికాయలు ఈ కార్తీక మాసంలో ఎక్కడి నుంచి మొదలు పెట్టి పదహారు రోజుల పాటు ఇప్పుడు ఇవాళ నవమే సార్ రేపటి నుంచి దశమి నుంచి దశమి లేని ఇది దశమి రోజు చూసారనుకుందాం ఏకాదశి నుంచి అంటే ఉసిరికాయలు దొరికినన్ని రోజులు కేవలం ఈ కార్తీక మాసం కార్తీక మాసం విశేషమైనది కార్తీక మాసం అయితే కార్తీక మాసం లేదు మిగతా రోజుల్లో మీకు ఉసిరికాయ దొరుకుతున్నప్పుడు కంటిన్యూగా పదహారు రోజుల పాటు పదహారు రోజుల పాటు అమ్మవారికి మీకు దగ్గరలో అమ్మవారి లక్ష్మీదేవి దేవాలయం ఉంటే ఉదయమే పట్టుకెళ్ళి పరమాండంతో పాటు తొమ్మిది ఉసిరికాయల్ని ఆవిడకి నివేదన చేసి అక్కడే వదిలేయండి తీసుకోకండి మళ్ళీ అంటే వెనక్కి తీసుకుంటాం తెచ్చుకోకర్లేదు నేను చేశాను నిన్న వెళ్ళి మనం మహంకాళి సికింద్రాబాద్ సికింద్రాబాద్ వెళ్ళారా హంకాళి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ఇచ్చాను మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈఎస్ఐ దగ్గర అష్టలక్ష్మి విజయలక్ష్మి దేవాలయంలో ఇమ్మన్నా ఇవ్వటం జరిగింది ఇది చేయాలమ్మ ఇది రెగ్యులర్ గా చేస్తే పదహారు రోజులు అంటే మనకి చాలా సమస్యలు ఇబ్బంది పెట్టేస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు ఎలాంటి ఇబ్బంది అయినా ఆర్థిక ఇబ్బంది ఎలాంటిదైనా సరే ఇది లక్ష్మీప్రదం కాబట్టి చేత్తో ఆ తొమ్మిది ఉసిరికాయల్ని పట్టుకొని మన లక్ష్మీ కావచ్చు మస్తకం పావుతమే పద్మ కంఠం హరిప్రియ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదివి అమ్మవారికి నివేదన చేసి అక్కడ వాళ్ళతో అర్చన చేయించుకొని అంటే పంతులు గారికి ఇచ్చేస్తే సార్ పంతులు గారికి ఇచ్చేస్తే సార్ వాళ్ళు అడుగుతారు మీరు దేవుడి దగ్గర పెట్టి ఇమ్మంటారా ఉంచేయమంటారా అని అడుగుతారు ఆ అమ్మవారి పాదాల దగ్గర ఉంచేయండి ఆ అమ్మవారికి నివేదన చేసేయండి తర్వాత ఏమవుద్దని మీరేమీ దాని గురించి దిగులు చెందక్కర్లేదు అమ్మవారికి అంటే ఎవరికైనా ఇస్తే మంచిది ముత్తైదుకి ఇస్తే మంచిది తీసుకునే వాళ్ళు ఉంటారు లేకపోతారు అమ్మవారే పెద్ద ముత్తైదు అవును ఆవిడ కాదు అనదు అవును కాబట్టి ఆవిడకి తెలుసు ఏం చేయాలో అదే అమ్మవారికి నివేదన చేస్తే అది ప్రసాదం కింద ఎవరికైనా వెళ్ళొచ్చు ఏవైనా జరగవచ్చు పదహారు రోజుల పాటు రోజుకి తొమ్మిది ఉసిరికాయలు చొప్పున అమ్మవారికి నివేదన చేయండి తొమ్మిది తొమ్మిది సార్లు లక్ష్మీ కవచాన్ని చదవండి అలాగే కనకదార చదవండి అక్కడ కూర్చుని ఇచ్చేసి కనకదార ఆర్తితో చదవండి దాని అర్థం తెలుసుకుని చదవండి ఉసిరికాయలు బంగారుపు ఉసిరికాయలు కురుస్తాయి కురవాలి అంటే మీరు ఎంత ఆర్తితో చదువుతున్నారో అనేది తెలియాలి ముక్కుబడిగా చదవటం కాదు ఒక్కసారి చదివినా నమ్మకంతో చదవండి శ్రద్ధ పెట్టి చదవండి అంతే అద్భుతం కొంతమందికి చదవ రాదు వాళ్ళు వింటే జపం చేసుకోండి మణి ప నాబి నుంచే కదా లక్ష్మీదేవి పుట్టింది మనకు కావాల్సింది నిలవ ఉండేది కూడా నాభిలోనే కదా ధనం నిలవ ఉండేది నేను మణిపూరక చక్రం అని చెప్తున్నాను బ్యాంకింగ్ అద్భుతంగా చేయండి ఖచ్చితంగా